కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 7,000 రూపాయల పింఛన్ మొత్తాన్ని అర్హులకు అందిస్తోంది. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తెలిపారు. దీంతో పట్టణంలోని ఆయా వార్డులలో ఎమ్మెల్యే స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పింఛన్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందన్నారు. ఎక్కడ నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. తొలి రోజే 100% పంపిణీ పూర్తయ్యేలాగా అధికారులు కార్యాచరణ పూర్తి చేస్తారన్నారు. చంద్రబాబు గెలిచిన సందర్భంగా మాకు వికలాంగులకు 6,000 పెంచినందుకు మాకు చాలా ఆనందకరం ఉంది. ఇలాగే కొన్ని సమస్యలు ఇంకా ఎక్కువ తీర్చాలని కోరుకుంటున్నాము. అట్లే జయనాగేశ్వరరెడ్డికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మేము చంద్రబాబుని కోరుతున్నాము. ఇట్లా మాకు ఎట్లా త్రీ వీలర్స్ బైక్లు ఇవ్వాలని కోరుతున్నాము. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. లోన 3,000 తీసుకొని చాలా ఇబ్బందిగా పడ్డాము. ఇప్పుడు తెలుగుదేశం గెలిచిన వలన మాకు 6,000 చాలా ఆనందకరంగా ఉంది. 3,000 ఇచ్చినందువలన చాలా ఇబ్బందికరంగా ఉంది. చంద్రబాబు నాయుడు గెలిచినందువలన 6,000 ఇచ్చినందుకు చాలా ఆనందకరంగా ఉంది. అలాగే చంద్రబాబు నాయుడికి, జయనాగేశ్వరరెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. పెన్షన్లు ఇంటికే వచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది. మా ఎమ్మిగనూరు టౌన్లో ఈరోజు వివరాలు చూస్తే మీరు దాదాపుగా 6,74,86,500 రూపాయలు ఈరోజు ఎమ్మిగనూరు టౌన్లోనే ఈరోజు ఇన్ని కోట్ల రూపాయలు పెన్షన్లకు ఇంటికే వచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు మాచాని శకుంతలమ్మ, చంద్రబాబుదించినటువంటి ఆ తల్లికి ఈరోజు 7,000 రూపాయలు పెన్షన్ చేతికి ఇంటికి వచ్చి ఇస్తూ ఉంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం. ఈరోజు ఏ మాట అయితే చెప్పామో ఆ మాట ప్రకారంగా తూచా తప్పకుండా మెగా డిఎస్సి తొలి సంతకం అన్నారు. 16,000 పోస్టులు ఈరోజు రిలీజ్ చేయడం, టెట్ ఎగ్జామ్ మళ్ళీ పెట్టడం, వెనకలే ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే, అంటే ఈ ప్రభుత్వం ఒక జవాబుదారీతనంగా, ముఖ్యంగా మేమందరం కూడా ఎమ్మెగనూరులో మేము శాసనసభ్యుడిగా ఎమ్మెగనూరు ప్రజలు ఆశీర్వదించిన తర్వాత ఇంటింటికి వచ్చి మా చేత్తో ఈరోజు వారికి పెన్షన్లు ఇస్తామంటే